కోమటిరెడ్డి ఎంకరెడ్డి మారడు మారలేదు సుఖేందరెడ్డి అనేది నిజమే మూతులు ముద్దారుతాయి కాళ్ళు తనుకుంటాయని అప్పుడప్పుడు ఈవెంట్ వారీగా ఆ రేవంత్ రెడ్డి లేకపోతే దాంట్లో ఉన్నటువంటి నాయకులతో కాస్త ముద్దులాడుకుంటారు ఆ తర్వాత మళ్ళీ సంకల గుద్దుకుంటారు ఇది కోమటిరెడ్డి నేర్చుకున్నటువంటి విద్య ఇప్పుడు నిన్నమన్ననేమో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకించుకుంటా రోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చుకుంటా డిస్టర్బ్ చేసుకుంటూ వచ్చింది లాస్ట్కు మన బట్టి విక్రమార్క పాదయాత్ర అనేది చూసి బట్టి విక్రమార్క పాదయాత్ర ఏమంటే మొత్తం వీలైనప్పుడల్లా కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ చేయడం ఇక కర్ణాటక ఎన్నికలైన తర్వాతనే ఏ పిసిసి అధ్యక్షుడు ఏమి లేదు అంత మొత్తం సిద్ధరామయ్యలే వస్తారు ఇక్కడ పిసిసి శివకుమార్లు ఉండరు అనేది ఒక స్టేట్మెంట్ నిన్నమన్న కూడా ఏదో సీతక్క సీఎం అనేది రేవంత్ రెడ్డి అంటే ఆయన పిసిసి అధ్యక్షుడు పైసా గోరగారు అంటారు సరే ఈ కాంట్రవర్సీ ఎందుకు వీళ్ళతో ఎందుకు అని కొద్దిగా మాణిక్రావు ఠాక్రే వీళ్ళేదో ఆలోచన చేసినట్టుంది నిన్న కోమటిరెడ్డి ఇంటికి పోయి చర్చలు జరిపారు కొంతమంది సీనియర్ నాయకులు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క సీనియర్ నాయకులు అనుకున్న వాళ్ళు చాలామంది పోయారు పోయి అక్కడ మాట్లాడారు బహుశా నేను అనుకుంటుందంటే అక్కడ మాట్లాడింది అయ్యా ఇట్లా కొట్లాడుకుంటే ఆగమవుతాం మనకు కాంగ్రెస్ పార్టీ మంచి గ్రాఫ్లు ఉన్నది ప్రజల్లో ఆదరణ పెరుగుతున్నది కాస్త మనం కాంప్రమైజ్ అయ్యి ఉండాలి మీ టికెట్లు ఏదైనా ఉంటే మేము ఆ టైంకు ఆ సర్వేలు చేసుకొని ఆ పరిస్థితులను బట్టి ప్రకటిస్తాం కాంట్రవర్షియల్గా పోవద్దని చెప్పడానికి పోయినట్టుగా అనిపించింది ఈయన ఈగోను సాటిస్ఫై చేయడానికి ఆ ప్రయత్నాలు జరిగినాయి కానీ బయటకు వచ్చిన తర్వాత అదే కాకుండా కొన్ని చేరికలు కూడా ఇప్పుడు నగరికలు వేముల వీరేశం ఉన్నాడు అక్కడ శశిధర్ రెడ్డి ఉన్నాడు నల్గొండ జిల్లా నుంచి బయట నుంచి కూడా చాలా ఉన్నాయి సో దీని విషయంలో వెంకటరెడ్డి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి ముఖ్యంగా బయటకు వచ్చి కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ ఇస్తారు సో ఇవన్నీ లోపల కూర్చొని మాట్లాడుకోవడానికి అనుకొని కలిసిండ్రు నేను అది వాళ్ళు బయటకు వెళ్ళినరు లేదో మళ్ళీ కోమటిరెడ్డి కాంట్రవర్సీ స్టేట్మెంట్ ఏ నల్గొండ జిల్లాలో అన్ని సీట్లు ఫిలప్ అయిపోయినాయి ఖాళీనే లేదు ఇంకా ఏ నాయకుడు ఇందులోకి రావాల్సిన పని లేదు ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు వేరే ఉన్నాడు ఇన్ఛార్జి మాణిక్రావు ఠాకూర్ ఉన్నాడు అసలు టికెట్లు ప్రకటించలేదు ఎవరెవరికి టికెట్లు వస్తాయో తెలియదు అప్పుడే వెంకటరెడ్డికి ఎట్లా తెలిసింది వెంకటరెడ్డి టికెట్లు ఖాళీగా వెళ్ళేవంటే వెంకటరెడ్డి రెండు మూడు ఫ్యామిలీస్ కలిసి మొత్తం నల్గొండలో పంచుకున్నారా అటు జానారెడ్డి ఫ్యామిలీ అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫ్యామిలీ ఇక్కడ వెంకటరెడ్డి ఫ్యామిలీ మొత్తము ఈ 12 సీట్లను పంచుకున్నారా సీట్లు ఖాళీ లేవైంది ఇదేమైనా వెంకటరెడ్డి పార్టీనా లేకపోతే ఏమైనా ప్రాంతీయ పార్టీనా ఒక జాతీయ పార్టీలో మిగతా కొత్త తరం రాకుండా ఈ కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ ఏమిటి అసలు వెంకటరెడ్డికి ఎన్ని టికెట్లు కావాలి ఆయనకు టికెట్ ఇస్తారా లేదా అది అడగాలి కానీ మొత్తం నల్గొండ మొత్తం నాదే కబ్జా ఈ పార్టీ మొత్తం నాదే ఎవరు రావద్దు ఎవరు ఖాళీని లేదంటే ఏమి పద్ధతి ఇది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ఉద్యోగాలు ఉద్యోగుల విషయంలో కూడా ఇట్లా మాట్లాడు ఐటీ కంపెనీలు బయట కూడా మా ఉద్యోగాలు లేవని క్లియర్గా బోర్డు పెట్టవు అంతకంటే మెరుగైన వ్యక్తి అవసరమైన వ్యక్తిని వస్తే తీసుకుంటారు ఒకరు ఇద్దరు కానీ ఇది మొత్తం వెంకటరెడ్డి కబ్జా పెట్టినట్టుగానే అనిపిస్తుంది ఇది రాంగ్ సిగ్నల్స్ పోతున్నాయి జనంలోకి వెంకటరెడ్డికి అంత ఇంట్రెస్ట్ ఏమిటో ఒకసారి మాణిక్రావు ఠాకరే తెలుసుకుంటే బాగుండేది టికెట్లు ఎవరికి ఇవ్వాలి ఏమిటనేది మెరిట్స్ బట్టి ఇస్తారనే విషయం వెంకటరెడ్డికి అర్థమయ్యేటట్టు చెప్తే బాగుండేది కానీ వెంకటరెడ్డి కూడా దీన్ని మిస్యూజ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది వెంకటరెడ్డి కరిష్మా ఉన్న నాయకుడు జనంలో ఆయనకు ఆ ఇంపార్టెన్స్ ఇస్తారు సీనియర్ నాయకుడు కానీ ఇటువంటి కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ చేయడం వల్ల ఆయన విలువ తగ్గిపోతున్నది తగ్గించుకుంటున్నాడు ఒకవేళ ఇదే తలనొప్పులు కంటిన్యూ అయితే ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ బ్యాచ్ మీద కాంగ్రెస్ నాయకులకు నమ్మకం లేదు ఈ సీనియర్స్ ఇదే తలనొప్పులను కంటిన్యూ చేస్తే ఏదో ఒక క్షణంలో ఈ సీనియర్స్ తోటి అవసరమా అని కనుక అధిష్టానం నిర్ణయించుకుంటే వెంకటరెడ్డి భవిష్యత్తు ఏమిటి వెంకటరెడ్డి వల్ల కాంగ్రెస్ పార్టీలో తప్ప ఇంకో పార్టీకి పోయే పరిస్థితి లేదు బీజేపీలోకి పోవడం ఎందుకంటే బీజేపీ నుంచి వాళ్ళ రాజగోపాల్ రెడ్డి వాళ్ళ తమ్ముడే సమయం చూసుకొని కాంగ్రెస్కి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా బయట వార్తలు వస్తున్నాయి ఇక ఈయన బీఆర్ఎస్లకు పోడు ఈయన బీఆర్ఎస్లకు ఈయన డోర్లు క్లోజ్ అయినాయి చాలా రోజులుగా ఎటు పోతాడు ఈయన ఒకవేళ ఎమ్మెల్యే ఇస్తే ఎమ్మెల్యేగా చేయాలి ఎంపీ ఇస్తే ఎంపీ చేయాలి ఒక సీట్ ఇస్తే ఒక సీట్ చేయాలి రెండు సీట్లు ఇస్తే రెండు సీట్లు చేయాలి అంతకు మించి ఏమైనా చేయగలుగుతాడా లేదు నేను పెద్ద నాయకుని నేను పార్టీ పెడతా అనే పరిస్థితి లేదు లేదు నేను ఇండిపెండెంట్గా నల్గొండలో పోటీ చేసి గెలుస్తా అనే పరిస్థితి లేదు వెంకటరెడ్డి ఇంతకుముందు అంతటి శక్తివంతుడు కాదు అప్పుడు రాజశేఖర రెడ్డి టైంలో ఉన్నప్పుడు కరిష్మా వచ్చింది అది కంటిన్యూ అవుతున్నది ఇప్పుడు వెంకటరెడ్డి బలవంతుడు ఏం కాదు నల్గొండ జిల్లా మొత్తం ఇండిపెండెంట్గా ఉండి మొత్తం నల్గొండ జిల్లా మొత్తం ఆయన నడుచుకునే అంత పరిస్థితి లేదు వెంకటరెడ్డి కూడా కొంత రియలైజ్ కావాలి ఎందుకంటే ఎక్కువ మనకు ముద్దొచ్చినప్పుడే సంకేకాలు అంటారు ఈయన ఇప్పుడు ఆ లేదో బతిలాడుతున్నప్పుడే కొంత సర్దుకుంటే బాగుంటుంది ఇక లేకపోతే సిగ్గుపోయినాక సిగ్గుపోయినట్టు ఉంటుంది హ్యాపో అంటే ఈయనదేముంది జీరో అవుతుంది మనిషి వెంకటరెడ్డికి అర్థం కావాలి వెంకటరెడ్డి ఇప్పుడు పోతే వెంకటరెడ్డి కాదు చాలామంది నాయకులు కానీ ఇప్పుడు పోతే ఇంతో అంతో డ్యామేజ్ అవుతుంది అనే భ్రమలో ఉన్నారు వీళ్ళు
కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీకి దక్కుతున్నటువంటి ఆదరణ ప్రకారం ఈ సీనియర్ 5-6 మందిని ఒక్కసారి కటకట్టుకొని పోయి బీఆర్ఎస్ లో పడ్డాగానే కాంగ్రెస్ పార్టీకి నష్టం లేదు ఎందుకంటే వీళ్ళను విశ్వాసంలోకి పార్టీ తీసుకోవడం లేదు ప్రజలు కూడా వీళ్ళని నమ్మడం లేదు ఎప్పుడైనా ఇవి కాడెత్తేసే బాబతే అనేది జనంలో ఉన్నది కాబట్టి వెంకటరెడ్డి తన గౌరవాన్ని నిలబెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగకుండా అధిష్టానానికి అనుకూలంగా ప్రవర్తిస్తే ఆయనకు మంచిది జిల్లాకు మంచిది కాంగ్రెస్ పార్టీకి మంచిది ఇంకా లేకపోతే ఆయన కర్మ